శివాని. అమ్మ ముఖం పూర్ణంగా చూడడానికి మీ చేత తపస్సు చేయించారు శంకర్. అందుకని ద్వితీయం తన్మన్యేమకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిదః సుధాలేపస్యూతి పరిణమతి రాకాహి మకరః. ఆ పూర్ణ చంద్రబింబం ఎలా ఉంటుందో మా అమ్మ యొక్క ముఖమండలం అలా ఉంటుంది. కాబట్టి కోపంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముఖం వంక చూసి ధ్యానం చేయడానికి కష్టమేమో, కానీ లోకంలో అమ్మ ముఖం చూసి ధ్యానం చేయడం తేలిక, ఆవిడ పెద్ద కొడుకు ముఖం చూసి ధ్యానం చేయడం తేలిక. ఎందుకని? ఆవిడ పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు, ఆయన గజముఖంతో ఉంటాడు. అందుకే సుముఖ అని ఆయనకు ఒక పేరు. ఆయనకు ఉన్నటువంటి 16 నామాలు. మొట్టమొదటి పేరేమిటి? సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని యప్పటే చృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. లోకంలో పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు సంతోషించి మనసు నిలబడిపోయేటటువంటివి మూడే మూడు ఉన్నాయి, నాలుగోది లేదు. అప్పయ్య దీక్షితర్ వారు నిర్ణయం చేశారు. ఆ మూడే, ఒకటిది చంద్రబింబం. చంద్రబింబం వంక చూసి మురిసిపోని వాళ్ళు ఉండరు, పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు పొంగిపోతారు. అలాగే రెండవది ఏనుగు. ఏనుగు వంక చూడండి, దేవాలయాలకు వెడితే దేవాలయాల ముందు ఏనుగులు నిలబడతాయి. ఏనుగు వంక చూస్తే అబ్బా ఎంత బాగుందో అని అలా చూస్తారు పెద్దవాళ్ళు పిల్లలు కూడా. మన మనసుని అదే లాగేసుకుంటుంది. మూడవది సముద్రం. సముద్రం దగ్గరికి వెళ్ళి నించుంటే అబ్బా దాని గాంభీర్యం, దాని ఘోష ఎంత గొప్పగా ఉంటుందో. శంకరులు సౌందర్యలహరి పూర్తి చేస్తూ దాని మీద పెద్ద శ్లోకమే చేశారు. కాబట్టి అంత గొప్పగా సముద్రం ఉంటుంది. ఈ మూడు కూడా మనసు నిలబడడానికి తమంత తాము యోగ్యమైనవి. ఆ ఏనుగు ముఖం ఉన్నవాడు విఘ్నేశ్వరుడు. అందుకని మీ ప్రయత్నం లేకుండా ఆయన ముఖం మీద మీ ధ్యానం నిలబడుతుంది. అందుకని సుముఖ మంచి ముఖం ఉన్నవాడు కాదు. మీరు ఏ దేవత దగ్గరికి వెళ్ళి మీ ప్రార్థన చెప్పండి, ఆయన వింటున్నాడో వింటలేదో మీకు అర్థం కాదు. ఎందుకో తెలుసా? ప్రతి వాళ్ళు కూడా చెవులకి మకరాభరణములు అని చెప్పేసి చెవులు నిండిపోయేటట్టుగా ఇలా ఆభరణాలు పెట్టేసుకుంటారు, చెవులు కనపడవు, అలా మూసేసుకుంటారు. మకరకుండలాలు అంటారు, మొసళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి, ఇలా పెట్టేసి ఉంటాయి. మీరు చెప్పింది వినపడుతోందో వినపట్టలేదో ఎవరికి తెలుసు? ఒక్క విఘ్నేశ్వరుడు మాత్రం అలా మకరకుండలాలు పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోడో తెలుసా? ఆయన ఏనుగు చెవులు, శూర్పకర్ణ, ఏనుగు చెవులు కదుపుతుంది. ఒక్క విఘ్నేశ్వరుడు మాత్రం చెవులు కదుపుతూ వింటాడు. బాగా మనం చెప్పేది ఆయన వింటున్నాడు రా అని మనకు తృప్తిగా ఉంటుంది. ఏం మకరకుండలాలు అంటూ ఉంటావు. అందుకని శూర్పకర్ణ అంత గొప్ప కొడుకుని కన్న తల్లి ఆవిడ. ఆ తల్లి ముఖం ఎంత ప్రసన్నంగా ఉంటుందో, వెళ్ళి చెప్పుకోవడానికి యోగ్యంగా ఉంటుందో, అమ్మా అనేటప్పటికీ ఏదైనా చెప్పచ్చు, హాయిగా అమ్మ దగ్గర కూర్చోవచ్చు. పరదేవత ముఖం ఎలా ఉంటుందో ఆవిడ పెద్ద కొడుకు ముఖం అలాగే ఉంటుంది. ఆ మాటకు వస్తే శివ కుటుంబం అంతా అలాగే ఉంటుంది. ఎందుకో సుబ్రహ్మణ్యుడు సాక్షాత్ అమ్మ పోలిక, ముద్దులు మూట కట్టేస్తారు. సుబ్రహ్మణ్యుడిని చూస్తే పూజ మాట దేవుడు ఎరుగు, బుగ్గలు పునికేసి ముద్దు పెట్టుకోబుద్ధి. అసలు పరమశివుడు చెప్పనే అక్కర్లేదు ఆయన అందం. మేఘశ్యామం పిత కౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం. అటువంటి విష్ణు మనసు పారేసుకున్నారు శివుణ్ణి చూసి. కాళహస్తీశ్వర శతకంలో ధూర్జుడి తెప్పి పొడిచాడు, వన్నే ఏనుగుతోలు దుప్పటము భువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద మూలంబునం చేర్చన్ నారాయణుడు ఎట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అంతటే అందగాడు పరమశివుడు. కాబట్టి వాళ్ళ ఇల్లంతా అటువంటిది, వాళ్ళ కుటుంబం అంతా అటువంటిది. కాబట్టి ఆ తల్లి ముఖమండలం, ఆవిడ చిరునవ్వు అంత అద్భుతంగా ఉంటాయి. అందుకే మూకశంకరులు అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఒక మాట అంటారు, అమ్మా నీ చిరునవ్వుని దేంతోనైనా పోల్చాలనుకున్నాను, కానీ వచ్చిన ప్రారంభం ఏమిటంటే నాకేం దొరకలేదమ్మా అన్నారే. ఎందుకు దొరకలేదు శంకర అందావిడ? పీయూషం కలుపీయతే సురజనైర్దుగ్ధాంబుదిర్మధ్యతే మహేశైశ్చ జటాకలాప నిగళైహి మందాకినీ సహ్యతే సీతాంశుర్ పరిభూయతే చ తమసా తస్మాదనే సాదృశీ కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘ్యతే అన్నారు మందస్మిత శతకంలో. అమ్మచ్చి నీ చిరునవ్వుకు నేను ఉపమానం చెప్పలేకపోతున్నానమ్మా అన్నారు. ఏమి ఎందుకు చెప్పలేవు? పీయూషం కలుపీయతే
అమృతం లాంటి చిరునవ్వు అందామా? ఆ అమృతాన్ని దేవతలు తాగేశారు, రాహుకేతువులు తాగేశారు, దానికి అందమేముందమ్మా అసలు అమృతానికి? ఇంతమంది దేవతలు తాగేసిన ఎంగిలి, రాహుకేతువులు తాగేసిన ఎంగిలి ఆ అమృతానికి నీకు పోలిక, నీ చిరునవ్వుకి అమృతానికి పోలిక ఏమిటమ్మా? అమృతం లాంటి చిరునవ్వు అందామని ఉంది కానీ నీ చిరునవ్వు ఉందా? అమృతం సరిపోదమ్మా, అది ఎంగిలి, కాబట్టి తీసేయి పక్కకి. పీయూషం కలుపీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే. పాల సముద్రం లాంటి చిరునవ్వు అందామని ఉందమ్మా, అంత స్వచ్ఛంగా ఉంటుంది. కానీ అందులో మందర పర్వతాన్ని దింపారు, ఆదికూర్మం పడుకుంది, దాని మీద ఆ మందర పర్వతాన్ని పెట్టారు, వాసుకుని చుట్టారు, దేవదానవులు పట్టుకున్నారు, తిప్పారు, ఆ పాల సముద్రం అంతా చిలకబడింది. వాసుకి నోట్లోంచి ఆ ఉరుసుకున్నప్పుడు బాధతో విషాన్ని కక్కాడు, అందులోంచి హాలాహలం పుట్టింది, లోకాలన్నింటినీ పాడు చేసింది. అక్కడి నుంచి ఆ హాలాహలం ఊరి మీద అంతా పడిపోతే హడిలిపోయి అందరూ చని కైలాసముదొచ్చి శంకర నివాస ద్వార ముంగేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలవంచుందొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపు చిత్తగింపు దయన్ వీక్షింపు మంచుజాన ముఖ్యుల్ కని రక్తరక్షణ కళాసౌరంభునిం శంభునిం. పరిగెత్తికెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థన చేశారమ్మా. హాలాహలం పుట్టినటువంటిది, ఐరావతం పుట్టినటువంటిది, మందర పర్వతం చేత చిలకబడింది, వాసుకి యొక్క విషం పడింది, దేవదానవులు అందులో కాళ్ళు పెట్టింది, ఆ పాల సముద్రాన్ని నిన్ని చిరునవ్వుని పోలిక చెప్పనా? కుదరదమ్మా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.